ప్రేమాస్వరూపైన క్రీస్తేశ్వర గ్రామీణ నామంలో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరో కృపాదినాన్ని బట్టి, అనగా 2020 డిసెంబర్ నెల 16వ తారీఖు బుధవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవ వాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసి, లోకంలో మానవుని యొక్క ప్రేమ స్వార్థపూరితమైనది, ఏదో ఆశించి మానవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసమో, తన యొక్క శారీరక ఆనందం కోసమో, లేక తన జీవితంలో ఏదో గొప్ప ఉన్నతమైన స్థితి అధికారాన్ని ఆశించేవాడిగా లోకంలో మానవుడు ప్రేమించేవాడైతే, దేవుడు మనల్ని ప్రేమించిన విధానం, ఈరోజు మన నుండి ఏది ఆశించలేదు ఆయన. ఈరోజు మన కొరకు ఆయన తన అద్వితీయ కుమారునికి సైతం లోకాన్ని ఇవ్వడానికి మనల్ని ప్రేమించిన గొప్ప ప్రేమమయుడు మన దేవుడు. కనుక అట్టి దేవుని యొక్క ప్రేమను కలిగిన వారంగా ఉండడానికి ఇష్టపడదాం. అట్టి దేవుని యొక్క ప్రేమలో మనము ఐక్యమై ఆ ప్రేమను అనుభవించే వారంగా మనం ఉందాం. ఆ ప్రేమ ఉన్నతమైంది. ప్రభు చెప్తున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనం ప్రేమించేవాడని. కనుక లోకంలో మనుషుల ప్రేమలు కొద్దిపాటి దినాలు, అవి కొద్దిపాటి రోజులు మాత్రమే మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మన దేవుడు శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించేవాడై ఉన్నాడు. కనుక అట్టి ప్రేమను మన అందరము నిలిచిన వారమైందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తల్లవంచండి, ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిది నేసయ్య, ప్రేమమైన గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, గడిచిన కాలమంతా మమ్మల్ని కాంచి కాపాడి భద్రపరిచి మరో కృపా దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో అందరైతే ప్రార్థనలేకి వీస్తున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలేకి వీస్తున్న వారు ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఇదనమంతటిలో నీ బిడ్డలు కాపుదలు దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్న పనిపాట్లు, ఉద్యోగాలు, చేతి పనులు దీవించండి. చేర్చిన ప్రయాణాలు తోడుండండి. వారు నడుపుతున్న వాహనాలకు మీ కాపుదలు దయచేయండి. దూర ప్రాంతాలను బిడ్డలు, విదేశాలను బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసూదనను అనుగ్రహించండి. 13వ అధ్యాయం 11వ వచనం చివరి భాగాన్ని మనం చదువుకుందాం. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండును. దేవునికి స్తోత్రాలు. ఈరోజు పెన్ను రోజులు పుట్టిన జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారిపై మీ కృప చూపించండి. సర్వలోకమందరం జరుగుతున్న సువార్త పరిచర్యను దీవించండి. మందిరాల మీద, సువార్థికుల మీద, నాయన సువార్త పరిచర్యల మీద జరుగుతున్న ప్రతి ఆటంకాలను అణచివేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకునండి. నాయన క్రిస్మస్ ఆరాధన ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి ఆరాధన స్థలం యందు మీ కృప చూపించండి. యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామంలో స్తుతించి ప్రార్థించి వినంతో వేడుకొని చిన్న మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.